హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. చాలా ఫ్రెష్గా ఉంది కదా క్లైమేట్. అయితే నాకైతే చాలా నచ్చుతుందండి, చాలా కూల్గా ఉంది క్లైమేట్. ఎంత బాగుందంటే డే మొత్తం కూడా క్లైమేట్ అంతా కూల్గా ఉంటుంది, ఈవినింగ్ అయ్యేటప్పటికి అలా వర్షం పడుతుంది అన్నమాట. సో వర్షం పడితే ఉంటుంది, బట్ పనులు చేసుకోవడానికి చిరాగ్గా ఉన్నా కానీ మంచిగా నిద్ర పడుతుంది కదా. సో నాకైతే వర్షం పడిందంటే మెయిన్ హ్యాపీగా పడుకుంటాను అన్నమాట. సో చల్లగా ఉంటుంది క్లైమేట్ అంతా కూడా, ఏదైనా తింటానికి అది కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. సో మీ సైడ్ కూడా వర్షం పడుతుందా నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే థర్స్డే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. సో థర్స్డే కొంచెం ఇంట్లో దీపం అయితే పెట్టాలి అనుకుంటున్నాను. సో కొంచెం ఫొటోస్ అవి కూడా క్లీన్ చేశాను అన్నమాట. ఇంకా నేను వర్క్ బిజీలో పడి ఇంకా అదంతా నేను మీకు షేర్ చేయలేదు. అండ్ బుధవారం అయితే ఫొటోస్కి బొట్లు అవి అన్నీ పెట్టేసుకున్నాను అన్నమాట. అండ్ ఇంకా ఈరోజు అయితే నేను పూజ అది స్టార్ట్ చేయాలండి. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. సో నేను ఇంక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసి ఆ పూజ అయితే కంప్లీట్ చేస్తానన్నమాట. సో మా హస్బెండ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3:00కే బయటకు వెళ్ళారనమాట. సో ఎవరినో తీసుకువెళ్ళాలి రైల్వే స్టేషన్కి అని చెప్పేసి కాల్ చేశారు. సో వాళ్ళని తీసుకొని వెళ్ళారనమాట 3:00కే. కాబట్టి ఇంకా నేను నాకు కూడా ఇంకా అంతగా నిద్ర పట్టలేదు అనమాట. సో కొంచెం కొంతసేపు యూట్యూబ్ చూసుకొని, కొంతసేపు ఒక వీడియో ఉంటే ఎడిట్ చేసుకొని, ఇవాళ షేర్ చేద్దామన్న వీడియో ఎడిట్ చేసుకొని ఇంక ఇదే పని సరిపోయింది అనమాట. ఇప్పటి వరకు కూడా ఇంకా నేను 3:00 నుంచి కూడా పడుకోలేదన్నమాట. సో ఫైనల్లీ అది నేను ఇవాళ అయితే థర్స్డే వ్లాగ్ షేర్ చేస్తాను. అండ్ నా వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా నా నుండి మీరు ఏ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అక్క మీరు ఇలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని మీ సజెషన్స్ అయితే నాకు ఇవ్వండి. డెఫినెట్గా నేను వాటిని తీసుకుంటాను. సో మనం ఛానల్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేది నేను ఆలోచించి నేను ఆ విధంగా వెళ్తాను అనమాట. సో తప్పకుండా వ్లాగ్ని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నేను చెప్పే విషయానికి కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతారు అబ్బా. సో ఎందుకంటే ఎవరైనా ఒకటే కదా, ఒకరు ఒక విషయంలో కష్టపడి చేసిన విషయం ఎందులో అయినా కూడా సక్సెస్ వచ్చింది అంటే అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది అనమాట అది. సో మీ అందరికీ అది తెలుసు కాబట్టి మీరైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఆ విషయం ఏంటి అనేది కూడా మీరైతే గెస్ చేయండి, ఓకేనా? కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల రీసెంట్గా నేను ఈ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకైతే అది నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో మీరైతే నా బ్లాగ్స్ని డైలీ ఫాలో అయిపోవచ్చు. అండ్ ఫాలో అయిపోవడమే కాదండి, నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే బ్లాగ్కి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు బూస్టప్ అనమాట. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక 4 నా వీడియో అనేది వెళ్తుంది అనమాట. సో అది లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ప్లీజ్ లైక్ చేయండి. నా ప్రతి వ్లాగ్కి లైక్ చేయండి, ప్లీజ్ 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 రిక్వెస్ట్ అనమాట. అండ్ వ్లాగ్ డైలీ ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా? నా నోటిఫికేషన్ వీడియో పెట్టిన వెంటనే మీ దాకా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఓకే, వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతాం, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి, ఓకేనా? ఇంట్లో పని అయితే ఇప్పటికి కంప్లీట్ అయిందన్నమాట. సో ఇంకా మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో పిల్లలకైతే పెరుగన్నం పెట్టేశాను అనమాట. సో వాళ్ళైతే తినేసారు. షీట్స్ అవి కూడా నేను చేంజ్ చేశానండి, ఎందుకంటే వర్షం పడుతుంది కదా. సో వర్షం పడటం వల్ల ఏంటంటే కొంచెం స్మెల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, పిల్లలు కొంచెం కుమ్ముతూ ఉంటారు, సో వాళ్ళు ఎక్కి తొక్కుతూ ఉంటారు. నెక్స్ట్ వర్షం పడింది అన్నది కొంచెం ముక్కు వాసన వచ్చినట్టుగా ఉంటుంది కదా. సో అందుకని ఇంకా బెడ్షీట్స్ అవి కూడా మార్చేశాను అనమాట. సో బెడ్షీట్స్ దివాన్ పైది మార్చేశాను అండ్ ఇది కూడా మార్చేశాను. సో ఇలా అయితేనే కానీ నాకు ఏంటంటే రిలాక్సింగ్గా ఉండదు అనమాట. అసలు రూమ్లోకి వచ్చిన వెంటనే ఫస్ట్ బెడ్ నీట్గా ఉండాలి, అప్పుడు మాత్రమే నాకు బ్రెయిన్ రిలాక్సింగ్గా ఉంటుంది. సో ఫైనల్లీ అది. ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేయాలి, నేను పెరుగన్నమే తింటానండి. చాలా అనీజీగా ఉంటుంది, మొన్న ఫంక్షన్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి కూడా ఎందుకో అనీజీగా ఉంటుంది అనమాట. అందుకని నేను కూడా ఇంకా టిఫిన్ అయితే చేయట్లేదు, పిల్లలకి కూడా పెరుగన్నం పెట్టేశాను. అండ్ నేను కూడా పెరుగన్నమే తిందామని
అది పెట్టేసి అయితే ఉంచాను అనమాట. అండ్ మీ ఎవరికైనా తెలిసినట్టయితే నాకు కొంచెం చెప్పండి, దీంతో ఏమైనా ఆల్టర్నేట్ ఏమైనా ఉందేమో. ఈ బాటిల్స్ అసలు ఏం చేయాలి ఏంటి ఏమి అర్థం కావట్లేదు అనమాట. ఎన్ని బాటిల్స్ ఉన్నాయి చూడండి. పండగ అమ్మవారి పండగ సెలబ్రేట్ చేసుకున్నాం కదా మేము, సో ఆ పండగ నుంచి తీసుకొచ్చినవి. సమ్మర్లో ఎక్కువ కూల్ డ్రింక్స్ కదా అసలు, సో ఆ పండగ నుండి తీసుకొచ్చిన డ్రింక్ బాటిల్స్, నెక్స్ట్ ఈ సమ్మర్లో తీసుకొచ్చిన బాటిల్స్ అన్నీ కలిపి ఇన్ని ఉన్నాయి అన్నమాట. ఇంకా కొన్ని అయితే నేను బయట సన్సెట్ ఉంటుంది కదా సన్సెట్ పైన పడిస్తాను. వీటితో ఏమైనా యూజ్ ఉంటుందా నాకు అర్థం కావట్లేదు. పడేస్తాను అంటే ఇతను ఏదో ఎందుకైనా పనికొస్తే ఉంచు అని పడినివ్వట్లేదు అనమాట. సో యూజ్ అవుతాయి అంటే నాకు కొంచెం చెప్పండి, కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా నాకు షేర్ చేయండి ఓకేనా. అండ్ ఇప్పుడు నేను కూడా కొంచెం ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసుకొని అప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట. థర్స్డే కదా, సో కొంచెం దీపం అయితే పెడతాను కాబట్టి ఇల్లంతా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. సో ఇంట్లో పనులన్నీ అయితే అయిపోయి ఇంకొంచెం బట్టలు అయితే ఉన్నాయన్నమాట. బట్టలు నానబెట్టేసి ఈ బాటిల్స్ అన్ని తీసి ఫస్ట్ ఎక్కడైనా పెడతాను, పెట్టి నేను అప్పుడు ఫ్రెష్ అయ్యి దీపం పెట్టేసుకొని అప్పుడు వంట అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. సో బట్టలు కూడా ఉన్నాయి నానబెట్టాలి. ఈ బెడ్షీట్స్ అవి అన్నీ కూడా తీసేసానండి, ఎందుకంటే వర్షం పడే టైంలో ఏంటంటే నేను 1 వీక్ ఒకసారి బెడ్షీట్స్ మార్చుతానమాట. బట్ ఇప్పుడు వర్షం పడటం వల్ల ఏంటంటే నాకు నచ్చలేదు పిల్లలు బయట తిరగడం, ఇంట్లోకి రావడం, తొక్కడం, అందుకని బెడ్షీట్స్ దివాన్ది అన్నీ మార్చేసానమాట. అండ్ ఇది మనీ ప్లాంట్ చూస్తున్నారు కదా, నేను ఈ విధంగా బకెట్లో వేసింది బాగా గ్రో అవుతుందండి, చాలా బాగా వచ్చింది. సో ఇలా గుబురుగా వస్తే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో మనీ ప్లాంట్ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉంటాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంక ఈ బాటిల్స్ అన్నిటినీ కూడా తీసేసి నేను వేరే ప్లేస్లో అయితే పెడతాను అన్నమాట. Living life every day late at night not okay all I want and I pray all I need are some better days. Fuck me, I'm looking in the mirror. So foggy, but I've never seen clearer. I don't really think anyone can save me. And honestly, I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no... ఇక్కడ సాహిత్య చూడండి, నేను బట్టలు నానబెడదామని చెప్పేసి సర్ఫ్ అది వేసి వాటర్ ఇలా పెడితే బకెట్లో తను వచ్చి ఏం పని చేస్తుందో. సో వద్దని చెప్పిన పనులన్నీ చేయడానికి చూస్తుందండి, చెప్పిన పని మాత్రం చేయదన్నమాట. సో నేనే బట్టలు ఉతుకుతానమ్మా అని చెప్పేసి అంటుంది, తను ఏంటి ఉతుకుతుంది చెప్పండి. వద్దు అంటే అలిగి పక్కకి వెళ్ళిపోయింది అన్నమాట. సో ఏడుపు మొహం పెట్టేసింది అనమాట. వాళ్ళకి కొంచెం సరదాగా ఉంటుందేమో మేబీ, అలా చేయాలి అంటే చేయలేని పని. సో నేనైతే ఇంకా బట్టలు అయితే నానబెట్టేశాను అనమాట. ఇంక అయితే ఉతకాల్సి ఉంటుంది. సో దీపం అది పెట్టేసిన తర్వాత అయితే ఉతుకుతాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ నేను ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు గోరింటకి అయితే తెంపాను కదా, సో అది చూసారా ఎంత బాగా పండిందో, చాలా రెడ్గా ఉంది కదా. సో ఎంత లుక్గా ఉన్నాయి పాదాలు అసలు. సో గోరింటకు కాళ్ళకైనా చేతులకైనా పెట్టుకుంటే ఆ లుక్కే వేరండి, అంత బాగుంటుంది. సో ఫైనలీ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదా అసలు పూజ చేసుకుంటే ఎంత పాజిటివ్గా ఉంటుంది కదండి, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నా ఒరిజినల్ వాయిస్ అనేది ఇద్దామని చెప్పి నేను రికార్డ్ చేసుకుంటే ఏమైంది తెలుసా, కుశల్ వాళ్ళును వాళ్ళు కార్టూన్ ఛానల్ పెట్టుకున్నారు, ఎంత చిన్న సౌండ్ పెట్టుకున్నారో బట్ అది సౌండ్ అనేది నాకు క్లియర్గా వినిపిస్తుందండి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు. సో ఇష్టం లేకుండా నేనైతే వాయిస్ తీసేసానండి, నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అన్నమాట. సో ఫైనలీ సుత్తి లేకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే, ఎంతో హ్యాపీగా నేను రికార్డ్ చేసుకున్న వాయిస్ పోయింది, బట్ నేను ఇప్పుడు అంతకన్నా హ్యాపీగా అయితే వాయిస్ ఓవర్ ఇస్తాను అన్నమాట. అండ్ అది ఏంటంటే మన యూట్యూబర్స్ అందరి మీద కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఫస్ట్ మన ఎయిమ్ ఏంటంటే 1K రీచ్ అవ్వడం, అండ్ ఇంకేంటంటే మోనటైజేషన్ 4000 అవర్స్ కంప్లీట్ అవ్వడం, అండ్ ఇంకా మన ఛానల్ మోనటైజ్ అవ్వడం, ఇంకేంటంటే మనకి రెవెన్యూ అనేది రావడం. సో ఈ ప్రాసెస్లో మనం ఫుల్గా ఇంట్రెస్ట్ పెట్టి రాత్రులు పగలని లేకుండా కష్టపడుతూ ఉంటామండి. సో దానిలో నేను ఒక మిట్ అనేది ఎక్కానమాట, నాకు 1K అయితే రీచ్ అయింది. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని, నా ఛానల్ మోనటైజ్ అయ్యి మన ఛానల్కి రెవెన్యూ రావాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను అనమాట. సో నా కోరిక అనేది ఆ దేవుడు నెరవేరుస్తాడు, అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్తో కూడా నాకు అది జరుగుతుంది అని నేనైతే నమ్ముతున్నాను అనమాట. సో అదే నేను మీతో షేర్ చేస్తాను.
చేసుకోవాలని అనుకున్నాను. ఫైనలీ మన ఛానల్కి అయితే 1K రీచ్ అయిపోయామండి. సో ఇంకా మనకి 4000 అవర్స్ అయితే కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది అండ్ మానిటైజేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా తొందరలోనే జరగాలని మీరు కూడా నాకు బ్లెస్ చేయండి. మీ అందరి సపోర్ట్తోనే ఇంతవరకు రాగలిగాను కదా. సో ఇంకొంచెం ముందుకు నన్ను తీసుకెళ్ళండి, ఇలానే నన్ను ఎంకరేజ్ చేయండి, ఇలానే మీ లవ్ అండ్ సపోర్ట్ నాపై ఉంచుతారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఫైనలీ నేను చెప్పాలనుకున్న విషయం అయితే నేను మీతో షేర్ చేసేసుకున్నాను. సో ఇది అండ్ ఇక్కడ ఏంటంటే పిల్లలు గోల గోల అండి, మంకీ అయితే వచ్చింది ఇంటి బ్యాక్ సైడ్ గోడపైకి. సో వీళ్ళైతే ఫుల్ హ్యాపీ అనమాట దాన్ని చూసుకుంటూ. ఒక్క నిమిషం కూడా ఉండలేదండి, ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. సో వీళ్ళ అరుపులకే అది వెళ్ళిపోయింది అనమాట. సో ఇది వెళ్ళిపోయిన వెంటనే నాకైతే పాము కనిపించిందండి. మీకైతే కనిపిస్తుందా, చూసారా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో, అది నాగుపాము అండి. నిజంగా ఇలా శాపం ఎత్తింది అనమాట. నేను చూసిన వెంటనే ఇంకా వీడియో తీద్దామనే లోపు ఇంకా దట్ సైడ్ వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు దీపం అయితే కంప్లీట్ అయిపోయింది. సో దీపం పెట్టేసుకున్నాను అండ్ రైస్ కూడా కుక్కర్ పెట్టేశాను అనమాట. అండ్ బీరకాయ పచ్చడి అయితే చేసేసానండి. సో ఇంక ఇదంతా మీకు నేను ఏం షేర్ చేయలేదు. సో బీరకాయ పచ్చడి చేశాను అండ్ రైస్ పెట్టేశాను. మా వారు వచ్చేసి బయటకు వెళ్ళారు అనమాట, అంటే కొంచెం బేరం ఉండి బయటకు అయితే వెళ్ళారు. అండ్ మేమే అనమాట, ఇప్పుడైతే టైమ్ 12:30 అవుతుంది. సో పిల్లలకైతే ఆకలి వస్తుంది కదా, సో వాళ్ళకైతే ఫస్ట్ ఫుడ్ పెట్టేస్తాను అనమాట. సో నేను కూడా తినేసి వాళ్ళు చూస్తూ కూడా ఇప్పటి వరకు లైక్ చేయలేదు అంటే దయచేసి ఈ వ్లాగ్ ఒక లైక్ ఇవ్వండి మీకు నచ్చినట్టయితేనే, ఓకేనా. అలానే నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా మన ఛానల్ని కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అండ్ ఈ వ్లాగ్ని స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, పిల్లలకైతే లంచ్ పెట్టేస్తున్నాను అనమాట. సో రైస్ కూడా కుక్కర్ పెట్టేశాను అండ్ బీరకాయ పచ్చడి కూడా చేసేసాను. సో అప్పటికే వీళ్ళు ఆకలి అంటున్నారనమాట, వాళ్ళకి ఇంకా పెట్టేద్దామని చెప్పేసి ఇంకా నేను కూడా కూర్చున్నాను అనమాట. సో ఇతను వచ్చేటప్పటికి ఎలానో లేట్ అవుద్ది, వస్తారో రారో కూడా చెప్పుకోలేము. సో అలా ఉంటుంది అనమాట ఒక పని మీద బయటకు వెళ్ళినప్పుడు. ఇంకా వీళ్ళకైతే పెట్టేసి నేను కూడా తినేస్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అలానే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్టయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో అవడానికైతే ట్రై చేయండి అండ్ మన వ్లాగ్కి అయితే లైక్ చేయండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బై బై, టేక్ కేర్. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్, బై, టేక్ కేర్. Thank you.